నమస్కారం, నా పేరు బీబీ రావు. కైగలూరు నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున గత ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశాను. అప్పటి నుంచి కూడా కైగలూరు నియోజకవర్గ జనసేన పార్టీ బాధ్యతలు చూసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ఈ రోజున ఈ ప్రెస్ మీట్కి ఇచ్చేసిన ఏర్పాటు చేయడానికి గల కారణం, కైగలూరు నియోజకవర్గానికి 4వ విడత వారాహి యాత్రలో భాగంగా జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు 5వ తారీఖున కైగలూరు నియోజకవర్గంలో విజయయాత్రలో పాల్గొంటారని చెప్పి ఇప్పటికే మేము గతంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ప్రింట్ అండ్ మీడియా సోదరులకు చెప్పడం జరిగింది. అదేవిధంగా దానికి అనుగుణంగా మండలాల వారీగా సమావేశాలు, సన్నాహక ఏర్పాట్లు ఎలా చేయాలని చెప్పేసి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగా దానికి అబ్జర్వర్లు ముత్తా శశిధర్ గారు, చంద్రబాబు చంద్రశేఖర్ గారు కూడా కైగలూరు నియోజకవర్గం ఇచ్చేసి ఏర్పాట్లను పర్యవేక్షించడం జరుగుతూ ఉంది. దానిలో అంతా కూడా చాలా సక్రమంగా అందరం కూడా కోఆర్డినేట్ చేసుకుని ఈ విజయయాత్రని ముందుకు తీసుకెళ్లే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈ రోజున 5వ తారీఖున జరగబోయే వారాహి విజయ యాత్ర యొక్క జరుగు ప్రదేశాన్ని ఈ రోజున పార్టీ ఖరారు చేయడం జరిగింది. అది కైగలూరు నియోజకవర్గంలో ముదినేపల్లిలో పవన్ కళ్యాణ్ గారు వచ్చి వారాహి విజయ యాత్రలో బహిరంగ సభ ఏర్పాటు చేస్తారని చెప్పేసి మీ అందరికీ కూడా ఈ రోజున మేము మీడియా మిత్రులందరికీ కూడా తెలియజేయడానికి చాలా సంతోషిస్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో 2014లో వృత్తిలో ఉన్నప్పుడు కూడా ఒకసారి కైగలూరు టౌన్ హాల్లో పవన్ కళ్యాణ్ గారు ప్రసంగించారు. దాని తర్వాత 2019లో నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు కూడా కైగలూరులో టౌన్ హాల్లో బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రసంగించారు. మునేపల్లిలో ఇప్పటివరకు ఎప్పుడు కూడా బహిరంగ సభలో జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు దాకా ప్రసంగించలేదు. మొట్టమొదటిసారిగా మునేపల్లిలో పవన్ కళ్యాణ్ గారు బహిరంగ సభలో ప్రసంగిస్తున్నారు. దీన్ని కైగలూరు నియోజకవర్గంలోని 4 మండలాల నుంచి కూడా, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా మన కైగలూరు నియోజకవర్గంలో ఉన్న సమస్యలు కానీ ఆయన దృష్టికి ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మన కొల్లేరు సమస్య కానీ, రోడ్డు సమస్య కానీ, డ్రైనేజ్ సమస్య కానీ, కైగలూరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క సమస్య పవన్ కళ్యాణ్ గారి దగ్గర చాలా క్షుణ్ణంగా ఉంది. నిన్న పవన్ కళ్యాణ్ గారు మచిలీపట్నంలో కార్యకర్త సమావేశంలో కూడా ఆయన చెప్పడం జరిగింది. చతుర్ముఖ నగరాలుగా మచిలీపట్నం, పెడన, అవనిగడ్డ, కైగలూరుని చతుర్ముఖ నగరాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. దానిలో భాగంగా కైగలూరుని చతుర్ముఖ నగరాల్లో ఒక నగరంగా కైగలూరుని ఏ విధంగా ఆయన అభివృద్ధి చేస్తారనే విషయాన్ని కూడా మునేపల్లిలో ఆయన బహిరంగ సభలో ప్రస్తావిస్తారని చెప్పేసి మేము అందరం కూడా ఆశిస్తాము. ఈ యొక్క పత్రికా సమావేశానికి మండల అధ్యక్షులు, అదేవిధంగా మునేపల్లి మండల గౌరవ అధ్యక్షులు, రాష్ట్ర కార్యదర్శులు, కైగలూరు నియోజకవర్గ జనసేన నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు. ఈ రోజున మధ్యాహ్నం శుభం ఫంక్షన్ హాల్లో మండవేలు బైరపట్నంలో మా రాష్ట్ర నాయ అబ్జర్వర్స్ కానీ, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు కానీ వీళ్ళందరూ కూడా వచ్చి ఈ 5వ విడత వారాహి యాత్ర కైగలూరు నియోజకవర్గంలో మునేపల్లిలో జరుగుతుందని చెప్పేసి ఆల్రెడీ ప్రకటించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు కైగలూరు నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో మేము కైగలూరు నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున ఈ యొక్క వారాహి యాత్ర మునేపల్లిలో జరుగుతుందని చెప్పేసి మీ అందరికీ తెలియపరచడం జరుగుతూ ఉంది. దీనికి 4 మండలాల నుంచి కూడా జన సమీకరణ ఆల్రెడీ స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా, అభిమానులు, జనసేన కార్యకర్త అందరూ కూడా స్వచ్ఛందంగా లక్షలాదిగా ఈ యాత్రకు తరలి వస్తారు. వాళ్ళందరూ వచ్చేవారికి మనం ఏ విధంగా ఏర్పాట్లు చేయాలి, వారికి మంచినీళ్ళు ఏ విధంగా అందించాలి, మజ్జిగ ఏ విధంగా అందించాలని ఏర్పాటు మనం ఆల్రెడీ చేసుకున్నాం. దానికి సంబంధించిన పబ్లిసిటీ పోస్టర్లు కానీ బ్యానర్లు కానీ ఆల్రెడీ చేసాం. కైగలూరులో జరుగుతుందేమని ఇప్పటికే మేము బ్యానర్లు కానీ పోస్టర్లు కైగలూరు వేయడం జరిగింది. దీనికి రానున్న 4-8 గంటల్లో మళ్ళీ అటు మునేపల్లి రూపు నుంచి అటుకోవడం అంతా ఆల్రెడీ ప్రచారం మై క్యాన్వాస్ మునేపల్లి మండలం అంతా కూడా మొదలుపెట్టాం. దానిలో భాగంగా ఇప్పుడు ఈ 4-8 గంటలు కూడా మరింత మేము కష్టపడి దానికి ఏర్పాట్లు ఏ విధంగా ఎక్కడ కూడా ఎవరు వచ్చిన వారు ఏ విధంగా ఇబ్బంది పడకుండా ప్రజలందరూ కూడా ఎటువంటి అసౌకర్యాన్ని గురికాకుండా ఉండడానికి వేరే మహిళలకి ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మహిళలు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండవు. అదేవిధంగా మహిళలు తీసుకురావడానికి కూడా మా వంతుగా మేము వాహనాలు కూడా పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మహిళలందరూ కూడా వేరే మహిళలు ఆల్రెడీ మా దానిలో ఉన్న వేరే మహిళ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గోకుల సర్పంచ్ గారిని బట్టలు ఎలా కనుగొనగలరు అని కూడా వేరే మహిళలందరూ కూడా దీనికి సంబంధించి ఆ ట్రాన్స్పోర్ట్కి దానికి రావడానికి ఎలా కావాలి ఏంటనేది సమర్థించవచ్చు. ఆల్రెడీ మేము అందరం కూడా కమిటీల వారిగా బాధ్యతను విడగొట్టుకున్నాం. ఈ పబ్లిసిటీలో కానీ మిగిలిన విషయాల్లో ఏమన్నా కావాలన్నా కూడా కైగలూరు మండల అధ్యక్షుడు ముమ్మారి నాగమల్లేశ్వరరావు గారిని సంప్రదించవచ్చు. అదేవిధంగా బుసమ్మారి అశోక్ గారు కొన్ని బాధ్యతలు తీసుకున్నారు, రావు గారు కొన్ని బాధ్యతలు తీసుకున్నారు, నాగమల్లి విజయకుమార్ కొన్ని బాధ్యతలు తీసుకున్నారు, పోగా కృష్ణ గారు, అదేవిధంగా మండలి పెద్ద నాయకులు ప్రసాద్ గారు.